ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన వసంత డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సమన్వయంతో ముందుకు సాగుతున్నామంటున్న వసంత కృష్ణప్రసాద్తో మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫేస్ టు ఫేస్. జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారు ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ఇప్పటికే అనేక మండలాల్లో అనేక గ్రామాలను పర్యటించి ప్రతి ఒక్క వాటర్ని కలుసుకుని ఏదైతే సూపర్ సిక్స్ పథకం ఉందో అది ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రచారంలో ఎట్లాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి, మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రచారం ఇంకా ముందు ముందు ఎలా చేయబోతున్నారు, ప్రస్తుతం మన దగ్గర కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఆల్రెడీ మీరు గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం ప్రచారంలో కూడా వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా మంచి స్పందన ఉందండి. ఆత్మీయ సమావేశాలు అన్ని గ్రామాలు తిరిగేసాను, అయిపోయింది. ఇప్పుడు పొద్దున పూటేమో గడప గడపకి తిరుగుతూ ఉన్నాను, సాయంత్రం పూటేమో గ్రామాలకు తిరుగుతూ ఉన్నాను. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఈ పథకాలన్నీ వివరించి చెప్తా ఉన్నాం. అంతా మొన్న బీసీ శంకారం జయహో బీసీ అని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేశాం. మైలవరం చరిత్రలో ఎప్పుడు ప్రత్యేకంగా పెట్టిన ఒక బీసీ సదస్సుకి అంతమంది బీసీ సోదరులు రాలేదు, అంత భారీ ఎత్తున విజయవంతమైంది. అలాగే తర్వాత 16 తారీఖున ఎస్సీ సోదరులకు ఎస్సీ దళిత శంకరావం పెట్టాం, అది కూడా అత్యంత భారీగా విజయవంతమైంది. రేపు 22వ తారీఖున సోమవారం ఉదయం 11:30కి మైలవరంలో నేను జనసేన, బీజేపీ, తెలుగుదేశం బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ ఇస్తా ఉన్నాను. తప్పకుండా అది కూడా భారీ స్థాయిలో విజయవంతం అవుతుంది, విజయవంతం చేస్తారని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇప్పటికే ఏదైతే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో ఒక 6 పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాలను ప్రజల్లోకి మీరు తీసుకెళ్తూ ఉన్నారు, ఆ పథకాల పట్ల ఎట్లాంటి రెస్పాన్స్? స్పందన బాగుందండి. ఎందుకంటే పక్కన మన తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అట్లాగే ప్రతి నెలా కొంత సపోర్ట్ చేసుకుంటా మహాలక్ష్మి పథకం కింద వాళ్ళకి ఇవ్వటం, అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం, ప్రతి నెలా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రజల్లో, అట్లాగే రైతులకి 20,000 రూపాయలు ఇవ్వటం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లెక్క అమ్మఒడి ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా ఎన్డీఏ కూటమి 2014లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించినవి, రేపు కూడా పెద్ద విజయం సాధించబోతా ఉన్నాయి. అంటే మీరు ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మొన్నటి వరకు గతంలో మీరు ఫ్యాన్ గుర్తుపై నెగ్గున్నారు, ఇప్పుడు మీరు పార్టీ మారారు, సైకిల్ గుర్తు, ప్రజలు ఈ కన్ఫ్యూజ్ ఏమైనా ఉంటుంది అంటారు మీలో ఇంకా? ఏమి లేదండి, ప్రజలకు అంత క్లారిటీ ఉందండి, ప్రజలు చాలా తెలియగలండి. నేను ఏ పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది, ఈ ప్రాంతానికి జరిగిన నష్టం, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం, వీటన్నిటిని నేను వివరించి చెప్తా ఉన్నాను గ్రామ గ్రామాన్ని తిరిగి. సింబల్ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఈ కారణాలతో పార్టీ మారారు అనేది వాళ్ళకి అర్థమైంది, తెలిసింది. ఖచ్చితంగా సైకిల్ గుర్తుకే అందరూ ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఈ 3 పార్టీల సమన్వయం ఎలా ఉందండి, బీజేపీ, జనసేన, మీ పార్టీ? 100% కలిసిపోయి పనిచేస్తా ఉన్నారండి. ప్రతిరోజు నా ప్రచార కార్యక్రమంలో బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, రైట్ ఒకళ్ళు, లెఫ్ట్ ఒకళ్ళు ఉండి వాళ్ళే ముందుండి నడిపిస్తూ ఉన్నారు.